హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ ఇట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ నుండి వీడియో కనుక చూస్తున్నట్లు అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులు అయ్యారు తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులు అయ్యారు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నియమితులు అయ్యారు సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జెకే మహేశ్వరి నియమితులు అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే గోస్వామి నియమితులు అయ్యారు మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహమ్మద్ రఫీక్ నియమితులు అయ్యారు ఒడిషా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ మురళీధర్ నియమితులు అయ్యారు మద్రాస్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ బెనర్జీ నియమితులు అయ్యారు జమ్మూ కాశ్మీర్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పంకజ్ మిత్తల్ నియమితులు అయ్యారు గుహవాటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుధాంశు దులియా నియమితులు అయ్యారు విజయ్ దివస్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఒకసారి ఆ వివరాలు చూసుకుందాం ఇవి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదహారు వరకు వీటిని నిర్వహించనున్నారు ఇందులో భాగంగా నాలుగు విజయ కాగడాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధాన రణక్షేత్రాలుగా నిలిచినటువంటి ప్రాంతాల నుంచి మట్టిని జాతీయ యుద్ధ స్మారకం వద్దకు తీసుకొస్తామని కేంద్రం వెల్లడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి యుద్ధంలో పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివస్ నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ జ్యోతిని మోడీ గారు వెలిగించారు స్పేసెక్స్ క్రూ త్రీ మిషన్ కమాండర్గా రాజాచారి ఇతర వ్యోమగాములు అయినటువంటి టామ్ మార్ష్బన్ పైలట్ గా మథ్యాస్ మౌరర్ మిషన్ స్పెషలిస్ట్ గా ఎంపిగా అయ్యారు రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రసార భారతి సిఇఓ అయినటువంటి శశిశేఖర్ వెంపటి ఎన్నిక అయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడినటువంటి ఈ సంఘంలో యాభై ఏడు దేశాలకు చెందినటువంటి ప్రసార సంస్థలు ఉన్నాయి ఇస్రో స్పేస్ సిచువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు దీన్ని బెంగళూరులోని పీన్యా ఐఎస్టిఆర్ఎస్సి ఆవరణలో ఈ కేంద్రాన్ని ఇస్రో ప్రారంభించింది ఇస్రో డైరెక్టరేట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తాయి అంతరిక్షంలో ఇస్రో ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్ నేత్రా ప్రాజెక్టును ఈ కేంద్రం నుంచే రూపొందించనున్నారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెల్ టీటీసీ ఏర్పాటు ఆధునిక సాంకేతిక విధానాల అమలు కోసం దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ ఇస్రో సంయుక్తంగా ఏర్పాటు చేశాయి రెండు వేల ముప్పై ఆసియా క్రీడలు ఇవి వచ్చేసి కతార్లోని దోహాలో ఇవి జరగనున్నాయని చెప్పేసి ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓసీఏ ప్రకటించింది రెండు వేల ముప్పై నాలుగు ఆసియా క్రీడలు వచ్చేసి సౌదీ అరేబియాకు చెందినటువంటి రియాద్లో జరగనున్నాయి వ్యాక్సిన్ హబ్ వ్యాక్సిన్ల విషయంలో అత్యుత్తమ క్లినికల్ పరీక్షా విధానాలను పంచుకోవడానికి పరిశోధనలను ముమ్మరం చేయడానికి ఉమ్మడి వేదికగా దీన్ని భారత్ బ్రిటన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపాయి భూ కబ్జాలకు పాల్పడితే పద్నాలుగేళ్ల జైలు శిక్ష దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం నూతన చట్టం తీసుకువచ్చింది చిన్న రైతులు సామాన్యుల రక్షణ కోసమే దీన్ని రూపొందించారు కేసుల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు కమిటీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు ఆక్రమణ జరిగినట్టు గుర్తిస్తే ఏడు రోజుల్లోపు కేసు నమోదు చేయాలని పోలీసులను ఈ కమిటీలు ఆదేశిస్తాయి ప్రత్యేక కోర్టులు కూడా ఆరు నెలల్లో తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు మెదడుపై మలేరియా ప్రభావం విషయంపై అధ్యయనం ఒకసారి ఆ వివరాలు చూసుకుందాం ఒడిశాలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ కాంప్లెక్స్ మలేరియా శాస్త్రవేత్తలు ఈ సమస్యకు మూల కారణం కనుగొన్నారు ఒకసారి ఆ వివరాలు చూసుకుందాం ఎనాఫాలిస్ దోమకాటు కారణంగా ప్లాస్మోడియం పాల్సిఫారం అనే జీవి శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది అయితే చాలామంది న్యూరో కార్గ్నెటివ్ ప్రభావం కారణంగా మెదడుపై ప్రభావం పడి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ వీరి యొక్క పరిశోధనలో బాధితుల వయస్సును బట్టి వారిలో మెదడువాపు తీవ్రత ఉంటుందని మెదడులోని అన్ని అంతర్భాగాలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడం వల్లే మలేరియా రోగులు చనిపోతున్నట్లు వీరు గుర్తించారు అందుకు ఆక్సిజన్ అనేది అందిస్తే మలేరియా రోగులు చనిపోకుండా మనం చూడవచ్చు అని చెప్పేసి వీరి యొక్క పరిశోధనలో ఈ వివరాలు తెలిపారు భూమికి చేరిన చాంగేఫై క్యాప్సుల్ మంగోలియాలోని సిజివాంగ్ జిల్లాలో ఈ క్యాప్సూల్ దిగింది చంద్రుడి నుంచి మట్టి రాతి నమూనాలను భూమికి తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి సోవియట్ యూనియన్కి చెందిన లూనా ట్వంటీ ఫోర్ చందమామ నుంచి నమూనాలను మోసుకు వచ్చింది ఈ చాంగే ఫైవ్ వ్యోమనౌకని ఇటీవల చైనా ప్రయోగించింది జింబాంబేలో రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ అర్హత టోర్నీ ఆతిథ్య హోదాలో భారత్తో పాటు వన్డే సూపర్ లీగ్లో తొలి ఏడు స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ప్రపంచ కప్కు అర్హత సాధిస్తాయి ఈ సూపర్ లీగ్లో చివరి ఐదు స్థానాల్లో నిలిచే జట్లతో పాటు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఆరంభమయ్యే రెండో ప్రపంచ లీగ్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు కప్ అర్హత టోర్నీలో పోటీ పడతాయి రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ వచ్చేసి భారత్లో జరగనున్నాయి రెజిలింగ్ కప్ మాల్దోవాకి చెందినటువంటి అనస్తేషియా నిశ్చిత స్వర్ణాన్ని గెలవగా భారత్కు చెందినటువంటి అన్షు మాలిక్ రాజధాని గెలిచింది రెజిలింగ్ కప్ వచ్చేసి సెర్బియాకి చెందినటువంటి బెల్గ్రేడ్లో జరిగింది